నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. నమస్తే, వెల్కమ్ టు iDream. ఇటీవల టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రోజుకో ధర పలుకుతుంది. టమాటా ధరలతో సామాన్యుడు బెంబలెత్తిపోతున్నాడు. మండుతున్న ధరలతో మధ్యతరగతోడి వంటింటి నుంచి టమాటా మాయమైంది. మార్కెట్లో వాటి వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక టమాటా ధరలు పెరుగుదలతో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టమాటాల కోసం దొంగతనాలు, దోపిడీలు, దాడులకు కూడా వెనుకాడటం లేదు. డీజిల్ ధరల మాదిరి టమాటాలు రోజుకొక ధరతో సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక టమాటా ధరలు తగ్గేలా చూడాలంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? మీరు వింటున్నది నిజమే. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. నాగపట్టణం జిల్లా కుర్కూడిలో ప్రముఖ మహా మరిహన్మార్ నాగమ్మన్ ఆలయానికి ఆ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం అధిక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి టమాటా ధర తగ్గాలని వేడుకున్నారు. కొందరు భక్తులు 508 టమాటాలతో మాల తయారు చేసి అమ్మవారి మెడలో అలంకరించారు కూడా. సాధారణంగా సంతానం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక కష్టాలు తీర్చాలంటూ ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. కానీ కొండెక్కిపోతున్న టమాటా ధరలను అదుపులోకి తీసుకురావాలని కొంతమంది ఈ ప్రత్యేక పూజ చేశారు. అలాగే నిమ్మకాయల దండను కూడా అమ్మవారికి సమర్పించారు. పూల మాలలు, నిమ్మకాయ దండలతో పాటు టమాటాలు వేసి అమ్మవారిని పూజించడం ఆసక్తికరంగా మారింది. గుడికి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించింది. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు పంచిపెడుతుండటం విశేషం. టమాటాల ధర ఇప్పటికే 250 రూపాయలకు వరకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 300 రూపాయలకు చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పంట అధికంగా పండే ప్రాంతాలలో ముందు ఎండలు, తర్వాత భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయాల వల్ల గత కొద్ది రోజులుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.